పైకి లేదా నదిని డైవర్ట్ చేయకోకుండా డైవర్ట్ చేసే పరిస్థితులు లేకోకుండా లోయర్ అప్పర్ కాఫ్ డ్యాములు ప్రారంభించి అలా వదిలేశారు. దానివల్ల చాలా తీవ్రమైన నష్టం జరిగిందనే విషయాన్ని మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఈ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పర్యవేక్షణలో 2023లో జరిగింది, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్కడ ఫంక్షన్ కూడా చేశాం లోయర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసే సందర్భం. ఇక్కడ మనం అందరం గుర్తించవలసిన అంశం ఏంటంటే లోయర్ కాఫర్ డ్యామ్ కానీ అప్పర్ కాఫర్ డ్యామ్ కానీ కింద భాగంలో డీవాల్ కానీ జెడ్ రౌటింగ్ కానీ చేస్తారు. వారు జెడ్ రౌటింగ్ చేశారు, మేము వచ్చిన తర్వాత ఆ గ్యాపుల్లో డీవాల్ చేశాం. డీవాల్ కన్నా జెడ్ రౌటింగ్ అంత మంచిది కాదు. సరే, వాళ్ళు ఎందుకు చేశారు, తాత్కాలికమని చేశారు. ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, బహిర్గతం చేయదలుచుకున్నది, ఈ లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాముల గ్యారంటీ పీరియడ్ ఓన్లీ 3 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత అవి ఎలా బిహేవ్ చేస్తుందో మనం చెప్పలేం. అది కూడా ఒక వర్రి మా మనసులో ఉంది, నా మనసులో ఉంది. ఎందుకంటే ఇది 2018లో ప్రారంభిస్తే దానికి 5 సంవత్సరాలు అయిపోయింది. లోయర్ కాఫర్ డ్యామ్కి 5 సంవత్సరాలు మించిపోయింది, అంటే గ్యారంటీ పీరియడ్ దాటిపోయాయి రెండింటికి కూడా. లోయర్ అప్పర్ కాఫర్ డ్యాములు గ్యారంటీ దాటిపోయిన తర్వాత ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. టిల్ నౌ మరి ఆ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేసేటటువంటి పరిస్థితి రాలేదు. నేను పదే పదే వారిని దూషిస్తున్నానేనో, వారిని విమర్శిస్తున్నానేనో, దయచేసి చూస్తున్నటువంటి ప్రజలు, గమనిస్తున్న ప్రజలు అనుకోవద్దని మనం చేస్తున్నాం. చాలా బాధతో చెప్తున్నటువంటి అంశం ఇది. ఇది అంతకు ముందున్నటువంటి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని తీవ్రంగా నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ మీన్స్ తప్పిదాలు చేశారు, ప్రోటోకాల్స్కు భిన్నంగా చేశారు. 5 సంవత్సరాలు కాఫర్ డ్యాములు ఉండవలసిన అవసరం లేదు. కాఫర్ డ్యాములు గ్యారంటీ పీరియడ్ 3 ఇయర్స్ అంటే కాఫర్ డ్యాములు వేసిన తరువాత 3 ఇయర్స్లో ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యాము పూర్తి చేసుకోవాలి. అలాంటి కండిషన్స్లోనే కాఫర్ డ్యాము నిర్మాణం జరగాలి. కానీ దురదృష్టం ఏంటంటే నదిని డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితులు లేకోకుండానే, అంటే అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, కంప్లీట్ అయితే నది డైవర్ట్ అవుతుంది, ఇవేమీ కంప్లీట్ కాలా, స్పిల్వే ఆఫ్లో ఉంది, పైలట్ ఛానల్ కంప్లీట్ కాలా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలా, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాలా, అసంపూర్తిగా ఉన్నటువంటి తరుణంలో అనగా నదిని డైవర్ట్ చేయడానికి కావలసిన పరిస్థితులు లేని సందర్భంలో వీరు లోయర్ అప్పర్ కాఫర్ డ్యాములు ప్రారంభించారు. లోయర్ అప్పర్ కాఫర్ డ్యాములు ప్రారంభించి మూసేస్తే, నది డైవర్ట్ కాకపోతే ఏం జరుగుతుంది, ఎగువన ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతాయి, 54 గ్రామాలు మునిగిపోతాయని వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే సిడబ్ల్యూసి వాళ్ళు దీన్ని ఆపండి అని అన్నారు, ఆపేశారు. చాలా సందర్భాల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్నారు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం వరదలు అని. వరదలు కాదు అని అంటున్నా, వరదలు ఎప్పుడు వస్తాయి, సంవత్సరం 2 సార్లు కూడా వస్తాయి గోదావరి నదికి. వరదలు వచ్చే సమయంలో డయాఫ్రామ్ వాళ్ళని కాపాడవలసినటువంటి కాఫర్ డ్యాముల నిర్మాణం పూర్తి చేయకపోవడం వలన ఇది తప్పిదం, ఈ తప్పిదం రాయరు, రోజు మా మీద రాస్తూ ఉంటారు. ఇది మా బాధ. లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం నది డైవర్ట్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు క్రియేట్ కాకుండానే వారు డయాఫ్రామ్ వాళ్ళు వేశారు, కాఫర్ డ్యాములు సగం వేశారు, మిగిసేది వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము వచ్చిన తర్వాత నదిని డైవర్ట్ చేశాం, మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే, వీ కంప్లీటెడ్ స్పిల్ వే, గేట్లు పెట్టడం, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసింది మా ప్రభుత్వం. ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు, మా డ్యూటీ అది, ప్రోటోకాల్ ప్రకారం చేశాం. ఆ తర్వాత లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యాము 2 క్లోజ్ చేశాం. అలా చేయాల్సిన పని
తికమగ్గా గజిబిజిగా చేసి గందరగోళం చేసి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని సరి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదేంటి రాంబాబు గారు వచ్చినప్పుడల్లా వాళ్ళు అంటారని కాదు, వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మేధావులు కానీ, ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ తప్పనిసరిగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే వారు సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రతిపక్ష కౌరులు చెప్తా ఉన్నారు, ఆ మాజీ మంత్రి గారు, ఆ మాజీ ముఖ్యమంత్రి గారు పోలవరం ముంచేశారు. పోలవరం ముంచింది మీరయ్యా పోలవరాన్ని? దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్, చెప్పండి. ఈ ఫ్యాక్ట్స్ కాదని చెప్పండి. ఇవాళ మేము ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నాం. ఇవాళ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అన్నారు. ఎంతవరకు కొట్టుకుపోయింది, ఏమిటి, శాస్త్రీయంగా పరిశీలన చేయడానికి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళని అసైన్ చేశాం. వాళ్ళు వచ్చారు, టెస్ట్ చేశారు, దాన్ని ఈ భాగాలతో రిపేర్ చేయాలన్నారు. రిపేర్ చేయడం ఒక పద్ధతి, తర్వాత మళ్ళీ ఆలోచనలు వచ్చాయి, అది రిపేర్లు చేస్తే ఎంతవరకు గ్యారంటీ ఉంటుందో ఉండదో, అసలు ప్యారలల్గా మరొక డివాలు ఎందుకు వేయకూడదు అనే దాని మీద ఆలోచన చేస్తున్నాం. అది కూడా నిర్ణయాలు తీసుకున్న తర్వాత సిడబ్ల్యూసీ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఉంది, ఇక్కడ మా డిపార్ట్మెంట్ ఉంది, డబ్ల్యూఆర్డీ డిపార్ట్మెంట్ ఉంది. సమన్వయంగా ఆలోచన చేసి ప్యారలల్గా డివాలు వేయాలా, ఉన్న డివాల్ని బాగు చేయాలా, దీని మీద ఒక కృషి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత సిడబ్ల్యూసి అప్రూవల్ అయిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. ఎప్పుడు పూర్తయింది, ఎప్పుడు పూర్తయింది, పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు అని మాట్లాడేటటువంటి పెద్ద మనుషులు తెలుగుదేశం వారు, మీ వల్లే ఈ ప్రమాదాలన్నీ వచ్చాయనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా? గమనించి కూడా మా మీద బురద లేక కార్యక్రమాలు చేస్తున్నారా? ఆ ఈనాడు ఆయన రాస్తుంటాడు రోజు రామోజీరావు గారికి, ఆయనకన్నా మతి భ్రమించిందో ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ మార్గదర్శి దెబ్బకి, సిఐడి దెబ్బకి ఆయన మతి భ్రమించినట్టుంది. రోజు రాస్తుంటాడు మా మీద, వరద వల్ల కొట్టుకుపోయింది అంటాడు, కాఫ డ్యాములు ఫుల్ పూర్తి చేయటం వల్ల కాదని ఆయన రాయడు. ఏంటిది నాకు అర్థం కాలేదు, నీకు పార్షియాలిటీ ఉంటే పార్షియల్గా రాస్తున్నావు, దానిలో పెద్ద నీతి నిజాయితీగా మాట్లాడే పరిస్థితులు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నేను మనవి చేస్తున్నా చాలా చిత్తశుద్ధిగా ట్రాన్స్పరెంట్గా విషయాలను ప్రజలకు చెప్పాలనే తపనతో మేము ఉన్నాము, ఇది పూర్తి చేయాలనే తపనతో మేము ఉన్నాము. ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలల పంట, ఇది దీన్ని సాధించాలనే తాపత్రయంలో మేము ఉన్నాము. అంతే తప్ప ఎన్నికలకు ముందు పూర్తి చేయాలి, ఎన్నికలకు వెళ్ళి మేము పూర్తి చేసాం డప్పాలు కొట్టుకోవాలనే పద్ధతుల్లో లేము. ప్రతి సోమవారం పోలవరం అని రావడం, భజన చేయటం, పనులు ఏమో ప్రోటోకాల్ ప్రకారం కాకుండా ఏదో ఇష్టం అయినట్టుగా చేయటం, అన్నిటినీ సర్వనాశనం చేయటం, మాట చెప్తున్నా పెద్ద క్రైమ్ చేశారు ఇక్కడ. ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజున ఇరిగేషన్ మంత్రి గారు కానీ పెద్ద నేరానికి పాల్పడ్డారు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసి నదిని డైవర్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా డయాఫ్రమ్ వాల్ వేశారు. 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ మళ్ళా దానికన్నా డబుల్ అవుతుందో అంత అవుతుందో తెలియదు. బావర్ కంపెనీ వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు ఎక్స్పర్ట్స్. మళ్ళీ ఒక ప్యారలల్ వేయాలా, రిపేర్ చేయాలా, తలమునకలైపోతున్నటువంటి సందర్భం. మేమే కాదు తలమునకలు అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సిడబ్ల్యూసి కానీ, పీపీఏ కానీ, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ కానీ అందరం కలిసి సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏదో డబ్ల్యూఆర్డీ ఏపీ డబ్ల్యూఆర్డీ డిపార్ట్మెంట్దే పెద్ద ఘనత అని అనుకోవద్దు. ఇది సమిష్టి కృషి. ఎవరు సమిష్టి కృషి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని ముందుకు వెళితే తప్ప దీనిలో మంచి ఫలితాలు రావు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వాందే, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. అసలు నేను మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, నేను ఎప్పుడు 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను, ఆ 3 ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం చెప్పరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు. అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసిన దాన్ని మీరు ఎందుకు తీసుకున్నారయ్యా, దీనికి సమాధానం చెప్పారా? ఇంతవరకు చెప్పలా. 2018కి పూర్తి చేస్తామని సవాల్ చేసి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పరు. కాఫర్ డ్యాములు లేకోకుండా పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు అది చెప్పరు. నేను చెప్తున్నా, ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యాములు పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాళ్ళు వెయ్యవచ్చును, ఇది శాస్త్రీయమని చెప్పమనండి, మేము వాళ్ళకి దండం పెడతాం. ఇంత దుర్మార్గం చేసి, ఇంత క్రైమ్ చేసి, ఇంత డిలేకి కారణమైనటువంటి
చంద్రబాబు నాయుడు గారు కానీ వారి ప్రభుత్వం కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ దాని గురించి రాయకోకుండా వాళ్ళకి ఏదో ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశం చేశాడు. రాంబాబు గారికి ఏం తెలియదు, వీళ్ళకి బాగా తెలుసు. తెలిసిన పెద్ద మనిషి ఏం చేశాడు, నాకన్నా ముందు మంత్రి గారు ఆయన ఏదో సివిల్ ఇంజనీర్ అంట, అందుకని సర్వనాశం చేశాడు. నాకేం తెలియదు, అందుకని వాళ్ళు చెప్పినట్టు వింటున్నా నేను. దుర్మార్గమైనటువంటి పనులు చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టుని 55,000 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించవలసినటువంటి ప్రాజెక్టు డిలే కావడానికి, అనుమానాలకు దోహదం కావడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అరాచకం, ప్రోటోకాల్ లేకోకుండా, ప్రోటోకాల్ పద్ధతులు లేకుండా పనులు నిర్వహించటం అనేదే తీవ్రమైనటువంటి విఘాతాన్ని ఇప్పటికీ కలిగిస్తూ ఉన్నది. వాటినన్నీ అధిగమించుకుంటూ ముందుకు వెళుతున్నాం. మరొక్కసారి చెప్తున్నాను గర్వంగా, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే 2 కాఫర్ డ్యాముల నిర్మాణాన్ని పూర్తి చేశాం, స్పిల్వేని పూర్తి చేశాం, స్పిల్ ఛానల్ని పూర్తి చేశాం, పైలట్ ఛానల్ని పూర్తి చేశాం, అప్రోచ్ ఛానల్ని పూర్తి చేశాం, నదిని డైవర్ట్ చేశాం. అంతకుముందు నది డైవర్ట్ కాలేదు. అప్పర్ కాఫర్ డ్యామ్ను క్లోజ్ చేసి నదిని డైవర్ట్ చేశాం. పోయిన సంవత్సరం ఎప్పుడు రానంత విధంగా, ఊహకందని విధంగా 27 లక్షల క్యూసిక్స్ వాటర్ వస్తే భయపడి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అప్పర్ కాఫర్ డ్యాముని 1.5 మీటర్లు యుద్ధ ప్రాతిపదికన పెంచాం. ఇలాంటి చర్యలు చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం సాధ్యమైన త్వరలో పోలవరం నిర్మాణం పూర్తి చేసుకుని ముందుకు వెళ్లాలని తప్పిస్తున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా అధికారులందరూ కూడా చాలా అప్రమత్తతగా ఉన్నారు. లోయర్ అప్పర్ కాఫర్ డ్యాముల మీద ఆ సీపేజ్ గురించి కానీ మరొక దాని గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్లాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాం. ఎక్కడ ఉన్నా పోలవరం మీద మా దృష్టి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి సీఎంఓ దృష్టి, నా దృష్టి కూడా ప్రత్యేకంగా ఉంటుందని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను.